విధేయత గురించి మండలి వాళ్ళ ద్వారా ఆవిడ విన్నటువంటి మొత్తం ఇన్సిడెంట్స్ అన్నీ కూడా యథాతథంగా ఆవిడ పొందుపరిచింది. అవి చెప్తాను. నౌ ఐ వాంట్ టు టాక్ అబౌట్ అవర్ మాస్టర్స్ ఆర్డర్. కాకాబేరియ చెప్పినటువంటి మాట, ప్రభు యొక్క ఆర్డర్ గురించి మీ అందరికీ చెప్తూ ఉన్నాను. నేను అమెరికాకి చెందినటువంటి వాళ్ళకి ఉద్దేశించబడినటువంటి, వెన్ మాస్టర్ పాసెస్ ఆర్డర్ ఇట్ మస్ట్ బి ఒబే. అంటే మండలివాడు, కాకబేరి అంటే ఎవరు, మండలివాడు, బాబా ఒక్క ఆజ్ఞ పాస్ చేశాడు అంటే నూటికి 100 రూపాయలు అది అమలు కావలసిందే. నెవర్ మైండ్ ఇఫ్ యు లైక్ ఇట్ ఆర్ నాట్. నీకు అది ఇష్టమా కాదా అప్రస్తుతం, సంబంధం లేదు అసలు, దానికి స్థానమే లేదు. ఆ ఆజ్ఞ నీకు ఇష్టమా కాదా అది అనవసరమైనటువంటి విషయం. దెర్ షుడ్ బి నో డిస్కషన్. అసలు ఆజ్ఞ గురించి చర్చకు తావు లేదు. ఎంత అద్భుతంగా చెప్తున్నాడు చూడండి, ఒక గురువును ఆశ్రయించేటువంటి శిష్యుడి యొక్క కర్తవ్యం చెప్తూ ఉన్నాడు. ఒక గురువు ఒక ఆజ్ఞ ఇచ్చినప్పుడు అది మంచా చెడా, నాకు ఇష్టమా నాకు కాదా అని చర్చకే తావు లేదు. వెన్ యు ఫాలో ది మాస్టర్ ఎవ్రీ డిజైర్ మస్ట్ బి లెఫ్ట్. ఒకసారి గురువును ఆశ్రయించాలి అని నీవు నిర్ణయం తీసుకున్న తర్వాత నీ ఇష్టాయిష్టాలను పక్కన పడేయాలి. ఒక కోటి ఎలా విప్పేసి పక్కన పడేస్తామో మన ఇష్టాయిష్టాలను అలా విప్పేసి పడేయాలి. సంబడి వాంట్స్ గుడ్ ఫుడ్, కొంతమందికి మంచి ఆహారం. మనం మెహరాబాద్ వెళ్ళినప్పుడు మన చర్యలను ఒక్కసారి మనం ఎనలైజ్ చేసుకుంటే మనకు తెలుస్తుంది. ఏంటండి మరి రొట్లు చంపేస్తున్నారు రోజు రోజు పప్పు, మంచి కాయగూరలు, నేను కాయగూరలు లేకుండా అసలు భోజనం చేయనండి అని. అలాగే మంచి ఆహారం కావాలి కొంతమందికి. సంబడి వాంట్స్ గుడ్ బెడ్, ఒకడు మంచం లేకపోతే సదుపాయంగా లేకపోతే అసలు పడుకోలేను. పడుకు ఉండాలి, మెత్తగా ఉండాలి. అబ్బాయి పడుకోలేనండి నేను గట్టిగా ఉంటే మంచం, మంచం లేకపోతే పడుకోలేని పోయినాడు ఒకడు, గట్టిగా ఉంటే పరుపు పడుకోలేనివాడు ఒకడు. ఇలా రకరకాల ఇష్టాలు మనకు ఉంటాయి. అండ్ సంబడి వాంట్స్ గో స్విమ్మింగ్, ఒకడు నాకు రోజు ఈత ఇష్టం అండి, ఇక్కడ నీళ్ళు లేవు అసలు చాలా కష్టంగా ఉంది అని రకరకాల ఇబ్బందులు. అంటే ఇంగ్లీష్ వాళ్ళకి వాళ్ళకి మరి ఇటువంటి ఇష్టాలు కూడా ఉంటాయి, మనకి అంత లేవు కాదు. సంబడి వాంట్స్ టు గో షాపింగ్, బజార్ కలితే కానీ నాకు కుదరదు, వారంకి ఒక్కసారి నా బజార్కి వెళ్తానంటే ఇంగ్లీష్ వాళ్ళకి. దెన్ వాట్ యూస్ కమింగ్ టు ది మాస్టర్ గో ఫర్ హాలిడేస్, కాకబేరే చెప్తూ ఉన్నాడు. మరి ప్రభువు దగ్గరికి ఎందుకు వచ్చావు నువ్వు, శుభ్రంగా హాయిగా సెలవులు తీసుకొని పోవాల్సింది బజార్కి, రాకుండా ఉండాల్సింది. అంటే విధేయత గురించి ఒక్కొక్క మండలి సభ్యుడు ఏం చెప్తూ ఉన్నాడు. బాబా ఒకసారి ఇలా అన్నారు, మెహరాబాద్ ఏర్పాట్ల గురించి తల మునకలు అవుతూ డిస్కషన్ నడుస్తూ ఉంటే ఇప్పుడు బాబా చెప్పారు, కొంతమంది సుఖం లేకపోతే ఇక్కడ ఒక్కరోజు కూడా ఉండలేరు, సదుపాయం ఉండాలి వాళ్ళకి. కొంతమంది ఆహారం సమంగా లేకపోతే వాళ్ళు ఉండలేరు, నన్ను చూడడానికే రాలేరు వాళ్ళు. కానీ కొంతమంది వాళ్ళకి ఏం అక్కర్లేదు, నా దర్శనం ఉంటే చాలు, వాడు ఎన్ని జన్మలో కూర్చోవాలన్నా రోడ్డు పక్కన కూర్చుంటాడు, నీడ లేకపోయినా వాడి గురించి నేనేం పట్టించుకోను, ఎందుకు వాడు నా ఆస్తి వాడు. వీళ్ళు మిగిలిన వాళ్ళు ఉన్నారే వాళ్ళ గురించి నేను చాలా వర్రీ అవుతాను, ఎందుకంటే వాడు రాడు లేకపోతే నా దర్శనానికి. అందుకని వాడికి నీడివ్వాలి, వాడికి ఫుడ్ ఇవ్వాలి, వాడే నాకు కష్టం, వాడే నాకు లయబిలిటీ. వీడు ఏమి ఉన్నా లేకపోయినా సర్దుకునేవాడు వాడు నావాడు, వాడికి ఏమి నేను పట్టించుకోకర్లేదు వాడు. అందుకని మనం ఒకసారి బేరీజ్ వేసుకోవాలి, మనం ఆయన మనిషిగా ఉందామా లేక ఆయనకు లయబిలిటీగా ఉందామా. అలాగే లైఫ్ అట్ ఇట్స్ బెస్ట్ అనేటువంటి పుస్తకం ఒకటి ఉంది. బాబా 1950వ దశకంలో అమెరికా ఖండాన్ని పర్యటన చేసినప్పుడు చాలా చోట్ల ఆయన అనేకమైనటువంటి సందేశాలను మానవాళికి ఇచ్చారు. అవన్నీ ఐవిడ్యూస్ ఈవిడే స్వయంగా ఒక పుస్తక రూపంలో తయారు చేసి బాబా చేతుల మీదుగా విడుదల చేసి దాని పేరు లైఫ్ అట్ ఇట్స్ బెస్ట్, అంటే అతి ఉత్తమమైన జీవితం ఎలా ఉంటుంది, ఆ సందేశాలు చదివితే అలా ఉంటుంది. ఆ పుస్తకంలోంచి బాబా చెప్పిన మాట కూడా ఇక్కడ ఈవిడ చెప్తోంది. ద మాసెస్ హూ ట్రై టు అటైన్ ద ట్రూత్ బై ఫాలోయింగ్ రైట్స్ అండ్ రిచువల్స్ ఆర్ యాజ్ ఇట్ వర్ ఇన్ అ గుడ్స్ ట్రైన్ విచ్ ఈస్ డిటైన్ ఇన్డెఫినెట్లీ అట్ వేరియస్ స్టేషన్స్. మనందరికీ తెలిసిందే కానీ మన ఎవరికి ఇంకా పూర్తిగా అర్థం కానిదే. బాబా మాటలు ఎప్పుడూ కూడా ఒక్కసారి అర్థం కావు, 100 సార్లు చదివినా అర్థం కావు. బాబా కూడా అనేక సందర్భాల్లో అన్నారు, నా గురించి ఎన్నిసార్లు ముచ్చటించుకున్నా అది అవసరమే,
ఎప్పుడు ఇక వద్దులే, బోరు కొడుతోందిలే, చాలాసార్లు అయిపోయింది కదా, ఇలాంటి ఆటలు వాడకు. ఎందుకని, మన సత్తా ఆయనకు తెలుసు కాబట్టి. ఇది మనలో చాలా మందికి తెలుసు. ఆయన ఒక్కసారి చదువుకుందాం. బాబా అంటున్నారు, పూజలు క్రతువులు సంప్రదాయములు అనేటువంటి మార్గము ద్వారా సత్యాన్ని సాధిద్దాము అని తాపత్రయ పడేవాళ్ళు కూర్చు బండిలో గమ్యస్థానము చేరడానికి ప్రయాణము చేస్తున్న వాడితో సమానం. ఎందుకని, దానికి టైం టేబుల్ ఉండదు. గూడ్సు బండికి ట్రాక్ ఖాళీగా ఉండి ఏ బండి లేకపోతే అప్పుడు వదులుతాడు దీన్ని. ఆ స్టేషన్ మాస్టర్కి ఫోన్ చేసి అడుగుతారు, ఏమంటే అన్ని బళ్ళు వెళ్ళిపోయినాయా, ఇంకేం బళ్ళు లేవు కదా, వదలొచ్చావు ఇప్పుడు బండి అంటే, నెక్స్ట్ స్టేషన్ వరకు వదులు, ఆ తర్వాత చూద్దాం అంటాడు. ఆ స్టేషన్ వరకు వెళుతుంది, అక్కడ మళ్ళీ 4 గంటలు 5 గంటలు ఉంటుంది అది. మళ్ళీ తర్వాత నెక్స్ట్ ఎప్పుడు ఖాళీ అయితే అప్పుడు వదులుతూ ఉంటారు. ఆ ప్రయాణముతో సమానము ఎవడు కేవలము పూజలు క్రతువులు సంప్రదాయములనే మార్గమును అవలంబించేవాడు. దోస్ హూ సిన్సియర్లీ అండ్ డివోటెడ్లీ మెడిటేట్ ఆన్ గాడ్ ఆర్ డెడికేట్ దేర్ లైవ్ టు ది సర్వీస్ ఆఫ్ హ్యుమానిటీ ఇన్ ది ఆర్డినరీ ట్రైన్ విచ్ స్టాప్స్ ఎట్ ఎవ్రీ స్టేషన్ అకార్డింగ్ టు ద టైం టేబుల్. అలా కాకుండా భగవంతుడి మీద ధ్యానముతో మానవాళికి సేవ చేయడం అనే మార్గము ఎంచుకున్నవాడు టైం టేబుల్ ప్రకారము ఖచ్చితంగా ప్రతి స్టేషన్లోనూ ఆగుతూ గమ్యస్థానానికి ప్రయాణమయ్యేటువంటి ఒక పాసింజర్ ట్రైన్తో సమానము. బట్ దోస్ హూ సీక్ ది కంపెనీ ఆఫ్ ద ట్రూత్ రియలైజర్ మాస్టర్ అండ్ క్యారీ అవుట్ హిజ్ ఆర్డర్ ఇన్ ఫుల్ సరెండరెన్స్ అండ్ ఫెయిత్ ఆర్ ఇన్ ఎ స్పెషల్ ట్రైన్ విచ్ విల్ టేక్ దెమ్ టు ద గోల్ ఇన్ ద షార్టెస్ట్ పాసిబుల్ టైం వితౌట్ ఎనీ ఇంటర్మీడియట్ హాల్ట్స్. కానీ ఒక సత్యానుభవం కలిగినటువంటి ఒక అవతారుణ్ణి గాని సద్గురువుని గాని స్వయంగా సేవ చేస్తూ ఆయన ఆజ్ఞల మేరకు జీవిస్తూ ఉన్నవాడు స్పెషల్ ట్రైన్, అది ఎక్కడ ఆగదు. ఎక్కడ షార్ట్ కట్ ఉంటే అక్కడ మిగిలిన రైళ్ళన్నీ ఆగిపోయి ఆ షార్ట్ కట్లోంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇది అక్కడ అమెరికా ఖండంలో బాబా చెప్పినటువంటి సందేశము. వివేకానందుడు కూడా ఈ మాటను చెప్పాడు. ఒక బాబా చెప్పిన మాటే కాదు, మనకు కూడా ఉంది. మనము అవి చదవము, మనకి ఏవి ఇష్టమో అవే మనం చదువుతూ ఉంటాము. వివేకానందుడు ఏమన్నాడు, 1000 ఏళ్ళు తపస్సు చేస్తూ కూర్చునే కంటే ఒక సద్గురువు సమక్షములో ఆయన హుక్కాకు పైపు ఇలా అందించి సాయం చేసేవనుకో, ఇది నీకు ఎక్కువ ప్రయోజనం కలిగిస్తుంది 1000 ఏళ్ళు ధ్యానము కంటే అని వివేకానందుడు ఆది మాటల్లో మళ్ళీ చెప్తోంది. ఇన్ మై ఎక్స్పీరియన్స్ ఆఫ్ నియర్లీ 35 ఇయర్స్ విత్ బాబా, ఐ ఆల్వేస్ ఫెల్ట్ ఇన్ నీడ్ ఆఫ్ పులింగ్ మై ఓన్ అటెన్షన్ అండ్ అట్ ఆల్ టైమ్స్ డ్రాయింగ్ ది అటెన్షన్ ఆఫ్ అదర్స్ టు బి వెరీ క్లియర్ ఇన్ డిస్టింగ్విషింగ్ బాబాస్ ఆర్డర్ ఫ్రమ్ హిజ్ అప్రూవల్. అది చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాడు. ఇప్పటికీ 35 ఏళ్ళుగా నేను బాబాతో ఉన్నాను అన్నారు అప్పుడు ఆది బాబా. అక్కడ ఎప్పుడు 1958 ఏమంటున్నాడు, ఏమైనా అడిగారనుకోండి, అలాగేలే అని బాబా అంటారు. కానీ కొన్ని ఆజ్ఞలు ఉంటాయి, ఈ రెండిటికి చాలా తేడా ఉంది, అది చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. అంటే ఆయన ఆజ్ఞ వేరు, ఆయన మనం ఏరి కోరితే అది సరేలే ఒప్పుకునేవారు ఆయన. ఎందుకని, మనల్ని ఇబ్బంది పెట్టడం ఇష్టము లేక ఒప్పుకొని ఉండొచ్చు, కానీ ఆయన ఆజ్ఞ అది ఎప్పుడు వేరుగా చూడాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయంలో. దీస్ ఆర్ ఆల్వేస్ 2 డిఫరెంట్ థింగ్స్, ఈ రెండు కూడా ఒకటి కాదు, విభిన్నమైనటువంటివి. ఎన్ ఆర్డర్ ఈస్ దాట్ విచ్ ఈస్ గివెన్ బై బాబా ఆన్ హిజ్ ఓన్ యాజ్ డిస్టింగ్విష్డ్ ఫ్రమ్ హిజ్ అప్రూవల్ విచ్ ఈస్ గివెన్ ఫర్ సంథింగ్ ఆఫ్టర్ ఫర్. ఉదాహరణకు ఒక ఎగ్జాంపుల్, బాబా సహానే అనేటువంటి ఒక కుటుంబం, కాకా సహానే అనే కుటుంబం మెహ్రాబాద్లోనే ఉంటూ ఉండేది తొలి రోజుల నుంచి 1920వ దశకం నుంచి కూడా. వాళ్ళకి బాబా ఏమన్నారు, మీరు టీ తాగకండి అని ఆజ్ఞ. ఏమిటి, టీ తాగవద్దు అని ఆజ్ఞించారు. సరే వాళ్ళు ఏదో 2 ఏళ్ళు అలా ఉన్నారు, ఎక్కడో యాత్రకు వెళ్లాల్సి వచ్చింది, ఏదో చార్ధామ్ యాత్ర లాంటి యాత్రకి వెళ్లాల్సి వచ్చింది. ఆవిడ అంది భర్తతోటి, మనం యాత్రకు వెళ్తాం అక్కడ ఏమి దొరకవు, ఏదో ఒకటి తాగాలంటే ఈ టీ ఒకటే దొరుకుతుంది, మరి ఎలా కుదురుతుంది అయ్యా, మనం అడిగేద్దాం బాబాని అని. సరే అడుగుదాం బాబాని, బాబా దగ్గరికి వెళ్ళి అడిగారు, బాబా మాకు కొంచెం ఎలాగైనా సరే నువ్వు మినహాయింపు మాకు ఇవ్వాల్సింది సరే అన్నారు బాబా. అదే ఆది చెప్తూ ఉన్నారు, ఆజ్ఞ అంటే బాబా తనంత తానుగా ఎవరూ అడగకుండా ఆయన ఇచ్చేది ఆయన ఆజ్ఞ.
ఎవరైనా అడిగి వాళ్ళు బలవంతంగా బాబాను ఒప్పిస్తే సరేలే అంటే అది ఆయన సమ్మతి, అనుమతి ఇవ్వడం అన్నమాట. అది వేరు, ఇది వేరు. ఎన్ ఆర్డర్ హ్యాస్ ది గ్రావిటీ అండ్ పర్పస్ఫుల్నెస్ ఆఫ్ స్టాండింగ్ బై ఇట్ సెల్ఫ్ అన్మిక్స్డ్ విత్ ఎనీ అదర్ కన్సిడరేషన్. ఆర్డర్ అనేటువంటిది ఆయన ఏదో ఇద్దామనుకుంటాడు, అందుకని ఆయన ఆజ్ఞిస్తాడు. ఉదాహరణకు వీళ్ళు టీ తాగడం గురించి అడిగేశారు, వెళ్ళిపోయారు. ఇప్పుడు మండలి వాళ్ళతో బాబా అన్నారు ఇలా, నేను ఏదైనా ఆజ్ఞ ఇచ్చినప్పుడు అది బయటకు చాలా చిన్న విషయంలాగూ కనపడదు, కానీ ఆ ఆజ్ఞను వాళ్ళు అమలు పరుస్తూ ఉన్నంత కాలము నా నుండి అమూల్యమైనటువంటి ఒక వరాన్ని వాళ్ళు పొందుతూ ఉంటారు. అది పోగొట్టుకున్నారు వాళ్ళు అని బాబా చెప్పారు. ఎందుకని? అది మనకు తెలియదు, మనం టీయే కదా అడిగేద్దాం గురించి తాగేస్తామని. కానీ ఆ టీ ద్వారా ఆయన ఏదో ఒక గొప్ప ప్రయోజనం మనకి ఇవ్వడానికి ఆయన ఒక మాధ్యమంగా ఎంచుకుని ఉండవచ్చు. అది నడుస్తున్నంతసేపు మనకు ఆ లాభం అందుతుంది. ఉదాహరణకు డాంకిన్ గురించి మనం చెప్పుకున్నాం కూడా, డాక్టర్ డాంకిన్ గుర్తుందండి ఎవరికైనా. ఆయన బ్రిటిష్ దేశానికి చెందినటువంటి ఒక డాక్టర్. అతను బాబా దగ్గరికి వచ్చేసి ఉంటూ ఉండేవాడు. అప్పుడు భారతదేశము బ్రిటిష్ వాళ్ళ అజమాయిషీలో ఉండేది. అతను మిలిటరీకి సంబంధించిన వైద్య అధికారి. భారతదేశంలో డిఫరెంట్ క్యాంప్స్ ఉండేవి. కంటోన్మెంట్ అంటే ఆ మిలిటరీ క్యాంపులు, నగర్లో ఒకటి, పూనాలో ఒకటి, బెంగళూరులో ఒకటి, సికింద్రాబాద్లో ఒకటి, ఇలా విజయనగరంలో ఒకటి, ఇలా కంటోన్మెంట్లు ఉండేవి. అక్కడ పనిచేస్తూ ఉండేవాడు. ఒక నెల రోజులు డ్యూటీ అక్కడికి వెళ్ళేవాడు, 10 రోజులు ఆఫ్ ఉండేది, ఆ 10 రోజులు బాబా దగ్గర ఉండేవాడు. అది అతని డ్యూటీ. బాబా అతనికి రాగానే ఒక ఆజ్ఞ ఇచ్చారు, నువ్వు ఎక్కడైనా తిరుగు, కానీ నీ ఒరిజినల్ ట్రంక్ పెట్టి ఉంది కదా ఆ సామాన్లు ఉండేవి, అది మాత్రం నా జోపిడీలో పడి నీ నెల రోజులకు కావలసిన సామాన్లు వేరేవి బ్యాగుల్లో సర్దుకొని పట్టుకుపో, మళ్ళీ వచ్చినప్పుడు ఇందులో ఇందులో మార్చుకో అని చెప్పారు. సరే ఇతను అలాగే చేస్తూ ఉన్నాడు. ఒకనాడు ఈ సెలవులకు వచ్చాడు, ఈ పెట్టి అస్తమానం తీస్తూ ఉన్నాడు. ఒకనాడు మరి ఏమనుకున్నాడో, బాబా ఏదో ఇంపార్టెంట్ పనిలో ఉన్నారో ఏమిటి, ఈ పెట్టి పట్టుకెళ్ళి పక్కన మండలి వాడి గదిలో పెట్టాడు. అంటే పెడదాం మళ్ళీ తర్వాత అనుకున్నాడు ఏమో. బాబా సడన్గా చూశారు, వీడు పెట్టేమైంది, పెద్ద పెద్ద సీన్ క్రియేట్ చేశారు అక్కడ మొత్తం మండలి వాళ్ళందరినీ హాజర్, వాడు ఎక్కడున్నాడో పిలిపించమన్నారు. వాడు పరిగెత్తుకొచ్చాడు, బాబా అర్జెంట్గా పిలుస్తున్నారంటే పరిగెత్తుకొచ్చాడు. బాబా తెలుసు వాడికి బాబా యొక్క ఆర్డర్ సీరియస్నెస్. ఏంటి బాబా ఏది నీ పెట్టి అని అడిగాడు. అంటే కంగారు పడ్డాడు, పెట్టి ఈ పక్కన ఆ రూమ్లో పెట్టాను బాబా, తెచ్చేస్తాను నేను అక్కడ ఉంచానన్నాడు. బాబా చాలా కోపం వచ్చి తిట్టాడు, చాలా బాధపడ్డాడు. దానికి నరే ప్రభువుకి నేను నొప్పి కలిగించాను. కాసేపు తర్వాత బాబా నెమ్మదిగించి అప్పుడు బాబా చెప్పారట, ఆ పెట్టిని నా రూమ్లో పెట్టుకోవడం ద్వారా నీవు ఎక్కడ ఉన్నా సరే నీ మీద నా నజర్ ప్రసరిస్తూ ఉన్నాను. పిచ్చివాడ, అది మామూలు పెట్టి కాదు, అది నీ మీద నా నజర ప్రసరించడానికి ఒక మీడియం, కాబట్టి దాన్ని ఎప్పుడు నా రూమ్ నుంచి బయటకు తీయకు, ఇక్కడే ఉంచు. అతను రాసుకున్నాడు డైరీలో, నేను ఎంత అజ్ఞాని, ఇన్నాళ్ళు బాబా దగ్గర ఉండి కూడా బాబా మాటలను అంత తేలిగ్గా తీసుకున్నాను నేను అని ఆయన రాసుకున్నాడు అందులో. అండర్లైన్, ఎప్పుడు బాబా మాటను అన్నిటికంటే పైన పెట్టుకో అని అతను తనకు తను రాసుకున్నాడు అనమాట. ఏమైనా సరే ప్రపంచం అంతా తలకిందలైపోయి ఆయన మాటే చెల్లాలి. పోతే పోనీ, నాకు బట్టలు లేకపోతే బయట ఇంకో బట్టలు లేకపోతే ఉతుక్కుంటాను, లేకపోతే అవే మాసిన బట్టలే వేసుకుంటాను, కానీ పెట్టి మాత్రం బయటికి తీయను. అదే ఇక్కడ అది కూడా అదే చెప్తూ ఉన్నారు. ఇన్ బోత్ ది కేసెస్ అన్లెస్ అదర్వైజ్ ఎక్స్ప్రెస్లీ ఎక్స్ప్లెయిన్ ఆర్ స్టిప్యులేట్ ద బే బాబా, వీఆర్ ఆల్వేస్ ఎక్స్పెక్టెడ్ టు ఒబే హిజ్ ఆర్డర్ ఆర్ అప్రూవల్ ఇన్ పర్ఫెక్ట్ కోఆర్డినేషన్. ఎప్పుడు కూడా బాబా మాటని అమలు పరచడానికి మనం ప్రయత్నము చేస్తూనే ఉండాలి. బాబా ఎక్స్పెక్ట్స్ అస్ ఇఫ్ సర్కమ్స్టాన్సెస్ డిమాండ్ వైల్ డూయింగ్ హిజ్ వర్క్ టు సఫర్ అండ్ బికమ్ రియల్లీ స్ట్రాంగ్ రాదర్ దాన్ టు అసర్ట్ అండ్ లూజ్ స్ట్రెంగ్. మనం అలా ఉన్నంతసేపు మనకు బలాన్ని అలా ఇస్తూనే ఉంటాడు బాబా. దాన్ని తట్టుకోలేకపోవచ్చు, కష్టంగా ఉండొచ్చు, కానీ ఆయన మాత్రం బలాన్ని ఇస్తూ ఉంటాడు. ఆయన ఆజ్ఞను అమలు పరుస్తూ ఉన్నంత వరకు కృషి చేస్తే చాలు, ఆయన సాయం చేస్తూనే ఉంటాడు. ఇది ఆది చెప్పినది, అలాగే మణి చెప్పింది. ఇట్ ఈస్ దీస్ లిటిల్ థింగ్స్ బై విచ్ వన్ కుడ్ మెజర్ బాబాస్ బిగ్నెస్ ఇఫ్ మెజర్. ఇలాంటి చిన్న చిన్న ఆజ్ఞలు ఇచ్చి ఆయన ఎంత గొప్పవాడు, ఎంత పెద్దవాడు మనకి తెలియజెప్తూ ఉంటాడు ఆ చిన్న చిన్న సంఘటనల ద్వారా. లైక్ వెన్ బాబా వుడ్ ఫర్గివ్ ఈవెన్ వెన్ వీ హ్యాడ్ డన్ సంథింగ్ అన్నోయింగ్లీ ఇగ్నోరెంట్లీ ఎ చిల్డ్రన్ సంథింగ్ దట్ వీ న్యూ హ్యాడ్ అప్సెట్ సమ్ కాలిక్యులేషన్ ఆఫ్ ఇచ్ వర్క్. ఒక్కొక్కసారి మన అజ్ఞానంలో
చిన్న తప్పు చేసినా ఆయన క్షమిస్తూనే ఉంటాడు. ఆయన ఎప్పుడూ కూడా మన మీద కక్ష కట్టడు, క్షమిస్తూనే ఉంటాడు పోనీలే. కానీ మన ప్రయత్నం మాత్రం ఎప్పుడూ ఆయన ఆజ్ఞను శిరసావహించడంలోనే ఉండాలి. వీ డిడ్ నాట్ నో ఇట్ బికాజ్ వీ కాంట్ సీ. తప్పు ఎందుకు చేస్తాం మనం, మనకు తెలియదు కాబట్టి. మనకు బుర్ర చిన్నది కదా, అందుచేత కొన్ని విషయాలు మనం చూడలేక అర్థం చేసుకోలేక తప్పు చేస్తూ ఉంటాము. బట్ వీ హ్యాడ్ నాట్ ఫాలోడ్ బాబా జస్ట్ సెడ్ డూ దీస్ అండ్ డూ దాట్ బట్ నో వీ హ్యాడ్ రీజన్ అండ్ సంథింగ్ వాజ్ అప్సెట్ అండ్ బాబా వుడ్ బి యాంగ్రీ. ఒక్కొక్కసారి ఇలా చెయ్యి అంటారు బాబా, మనం చెయ్యము, చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది బాబాకు ఒక్కొక్కసారి. హిజ్ ఐస్ వుడ్ ఫ్లాష్, కళ్ళల్లో నుంచి మంటలు వచ్చేస్తున్నంతలా చూసేవాడు బాబా. ఎంత నిప్పులు అంటారు చూడండి, అలా ఆయన కళ్ళులోకి చూడలేకపోయేవాళ్ళం. అండ్ ఇట్ వుడ్ బి సో దట్ యూ విష్ దట్ ది ఎర్త్ వుడ్ ఓపెన్ అండ్ యూ వుడ్ గో త్రూ సో దట్ యూ విడ్ రిమెంబర్ ఫర్ నెక్స్ట్ డే. ఒక్కొక్కసారి అనుకునేవాళ్ళం మేము మణి అంటోని, భూమి ఇలా విడిపోయి లోపలికి మమ్మల్ని దాచేస్తే బాగుండు అంటే ఆయన కళ్ళు చూడలేక ఎంత తప్పు చేసి ఆయనకి ఎంత తప్పు కలిగించాము అని అక్కడి నుంచి పారిపోవాలి అని మాకు అనిపించేది. దట్ వాజ్ హిజ్ షేపింగ్ మౌల్డింగ్. అలాగూ నెమ్మది నెమ్మదిగా మనం ఆయన ఆజ్ఞను నూటికి నూరు పాళ్ళు అర్థం చేసుకునేలా మందలిస్తూ హెచ్చరిస్తూ నెమ్మది నెమ్మదిగా మనలో మార్పు తీసుకొస్తూ ఉంటాడు. జస్ట్ వన్ థింగ్, దిస్ వాజ్ ది సైన్ ఆఫ్ ది ఫర్గివ్నెస్. ఆవిడ ఇలా చెప్తుందన్నమాట, బాబా ఇలా చెప్పింది, అది క్షమించడానికి ఇది బాబా సౌన్య అని ఆవిడ చెప్తోంది. దిస్ వాజ్ లవ్ వెన్ హీ డిడ్ ఇట్ 2-3 times. అదే సౌన్యను మూడు సార్లు ఇలా ఇలా అంటే అది ప్రేమ. బాబా సౌన్యలు ఆవిడ చెప్తున్నప్పుడు ఒకసారి అంటే క్షమించడము, అదే ఇలాగ మూడు సార్లు అంటే గనక అది ప్రేమ అని చెప్తోంది ఆవిడ. యు సీ, బట్ వెన్ హీ డిడ్ దిస్ దట్ వాజ్ ఫర్గివ్నెస్. అసలు మొట్టమొదటిసారి క్షమించడం, తర్వాత ప్రేమ, రెండింటికి ఒకటే. అండ్ వెన్ హీ గేవ్ దిస్ అవుట్ ఇట్ వాజ్ ఎన్ ఓషన్ అవుట్ పోరింగ్. ఆయన ఇలా చెప్తూ ఉంటే ఒక మహాసముద్రము కెరటాల మాదిరిగా ముందుకు ఉరుకుతున్నట్లుగా నాకు అనిపించేది బాబా ఇలా ఇలా చెప్తూ ఉంటే. జస్ట్ వాష్డ్ ఇట్ అవే. అది ఒక సముద్రం తీరంలో ఎంత మురికి ఉన్నా ఎంత శుభ్రం చేసేస్తుంది ఆ కెరటాలు అలా వచ్చి, అలాగూ నాకు అనిపిస్తుంది బాబా ఆ క్షమాగుణములో మన తప్పులు మన నేరాలు పాపాలు అన్నీ కూడా శుభ్రంగా కడిగి వేయబడతాయి. There was not a line or a trace or a dent or a scrap, nothing left. సముద్రం ఇలాగో కెరటం వచ్చి వెళ్ళిపోయింది అనుకోండి, తీరం మీద ఒకసారి చూడండి ఎలా ఉంటుందో. ఒక మురికి కానీ మనం గీసిన గీతలు కానీ ఏమీ, కంప్లీట్ శుభ్రంగా అలా అద్దంలాగా ఉంటుంది అది. సో బాబా క్షమాగుణము అంత గొప్పది. బట్ బిఫోర్ హీ వుడ్ సే దట్ హీ వుడ్ సే ఫర్గెట్ ఇట్ యు సీ లైక్ దట్. కానీ క్షమించే ముందు బాబా చెప్తారు, మర్చిపో ఫోన్లే, జరిగింది ఏదో జరిగిపోయింది అని నేను క్షమిస్తున్నాను అని ఎప్పుడు చెప్తూ ఉంటారు. బట్ హీస్ ఫర్గివ్నెస్ హీ నెవర్ రిఫర్ టు ఇట్ అగైన్. బాబా దగ్గర ఒక చాలా గొప్ప గుణం మణి చెప్తోంది, ఒకసారి క్షమించేసిన తర్వాత ఎప్పుడు కూడా పొరపాటును కూడా మళ్ళీ నువ్వు ఆ వేళ ఆ తప్పు చేసేవని ఎప్పుడూ అన్నదట బాబా. ఎప్పుడు ఒక్కసారి కూడా ఆయన ఎత్తి చూపడు, దెప్పి పడడం కానీ ఎత్తి చూపెట్టడం కానీ అస్సలు ఏమి చెప్పడైనా. జీన్ ఏడ్రియల్ అవతార పుస్తకం రాసింది చూడండి, ఆవిడంటోంది, కన్సర్నింగ్ డివటీస్ ఇన్ జనరల్ బాబా పాయింటెడ్ అవుట్ టు అస్, తన ప్రేమికుల గురించి బాబా ఇలా చెప్పారు, దేర్ ఆర్ ఆల్వేస్ మెనీ హూ ఆర్ డివోటెడ్. చాలా మంది నన్ను ఆరాధిస్తూ ఉంటారు, చాలా మంది, బట్ విల్నట్ ఒబే. కానీ వాళ్ళందరూ నాకు విధేయత కలిగి ఉండరు. ఉదాహరణకు ఒక 10,000 మంది ఆయన లేబుల్ పెట్టుకుని తిరుగుతూ ఉంటాం మనం, బాబా పెద్ద పెద్ద బ్యాడ్జీలు పెట్టుకొని. కానీ ఆ 10,000 మంది కూడా నాకు విధేయత చూపించరు. ఎఫ్యూ హూ విల్ ఒబే ఆఫ్టర్ హెజిటేషన్. కొంతమంది మొట్టమొదట కొంచెం డౌట్ చేసి ఫోన్లో ఏదో పెద్ద ఆయన చెప్తున్నాడు కదా అని ఆ తటపటాయించి కొంతమంది అందులో నాకు విధేయత చూపెడతారు. అండ్ ఆల్మోస్ట్ నన్ హూజ్ లవ్ ఇస్ సో స్ట్రాంగ్ అండ్ ప్యూర్ దట్ ద ఒబే వితౌట్ హెజిటేషన్ అండ్ వితౌట్ క్వశ్చన్. కానీ ఒక్కడు కూడా నూటికి నూరు పాళ్ళు ఎస్ బాబా అని దూకేసేవాడు ఉంటాడా అంటే నాకు అనుమానమే. బాబా ఒకసారి చెప్పారు, క్రైస్ట్ ఒకసారి ఇలా తన అనుచరులతో మాట్లాడుతూ, మండలి వాళ్ళు వాళ్ళంతా, మనం మండలి అంటే తెలుసు మనకి, ఆయన
శిష్యులు అంటే ఆంతరిక శిష్య మండలి వాళ్ళందరితో మాట్లాడుతూ ఇలా అన్నారు, ఈ క్షణములో నా తండ్రి దగ్గరికి స్వర్గంకి తీసుకెళ్లిపోతాను, ఎవరు రెడీగా ఉన్నారు చెప్పండి. అందరూ కూడా రేపు వెళదామండి, ఈ వేళ మాత్రం ఎవడు రెడీ ఇంటి దగ్గర చెప్పలేదు. అందుచేత బాబా అంటున్నారు, సో హెజిటేషన్ లేకుండా ఎవడు సిద్ధపడడు, పోన్లే మనకేం పెద్ద ప్రమాదం లేదు, ఫోన్ చేస్తే పోతికరా, ఏదో క్యాలిక్యులేషన్ వేసుకొని రాజీ పడి అలా ఇలా తటపటాయించి ముందుకు వచ్చినవాడే కానీ నూటికి నూరు పాళ్ళు రుపు చెప్పాడు కదా అని వచ్చేవాళ్ళు చాలా కష్టం. సరోష్ ఎవరండి? సరోష్ సరోష్ అనగానే ఆదికీరాని వాళ్ళ మేనత్త మేనమామల కొడుకు. అతను అహ్మద్నగర్ మున్సిపాలిటీకి అతను హెడ్ చేశాడు. అతను బాబాకు ఆర్థిక వనరులు సమకూర్చిన వాళ్లలో అతి ముఖ్యమైనటువంటి వాడు. సరోష్, మెహర్జీ కర్కారియ, దాదా షాంజీ వీళ్ళు ముగ్గురు ముఖ్యం. వాళ్ళు బాబాకి డబ్బు ఎంత కావాలిస్తే అంత సమకూర్చి పెడుతూ ఉండేవారు. అతను అన్న మాటలు, వెన్ బాబా పుట్ మీ ఇన్ ద వరల్డ్ హీ హ్యాడ్ అట్ ద సేమ్ టైమ్ గివెన్ మీ కరేజ్ అండ్ గేవ్ మీ ఆల్ ది ఎనర్జీ టు వర్క్ ఫర్ హిమ్ ఇన్ ఎనీ రెస్. ఎంత అద్భుతంగా చెప్తున్నాడు చూడండి. బాబా నన్ను తయారు చేసి ఒక మనిషిగా ఈ భూమి మీదకు వదిలినప్పుడు నాలో కొన్ని గుణాలు కూడా పుట్టుకతోనే పడేశాడు. అందుకని ఆయన ఏ పని చెప్పినా అది నిస్సంకోచంగా నిర్భయంగా నేను చెయ్యగలుగుతూ ఉన్నాను. అవి ఏమిటి? ధైర్యం, ఎనలేని ధైర్యం, జంకేటువంటి పరిస్థితి లేదు, అలాగే శక్తి. ఈ రెండు బాబా నా పుట్టుకతోనే నాకు ఇచ్చినటువంటి విద్యలు. వాట్ ఎవర్ హీ వాంటెడ్ మీ టు డూ ఐ సెడ్ బాబా ఐ డూ ఇట్. ఏది చెప్పినా సరే బాబా నువ్వు ఇది చేయరంటే ఎస్ బాబా తప్పకుండా చేస్తా. అండ్ వెదర్ ఐ సక్సీడెడ్ దట్ వాజ్ నాట్ మై ఆబ్జెక్ట్. నేను అది చెయ్యగలుగుతానా, దానిలో విజయం సాధిస్తానా, అది చెయ్యలేకపోతానా నాకు అనవసరం. ఆయన చేయమన్నాడు చేయలేదు. ఒక్కొక్కసారి అవ్వకపోవచ్చు, నాకు అనవసరం అది ఎప్పుడు ఏది చెప్తూ ఉంటాడు. అన్నీ నాకు విడిచిపెట్టే అంటే మనల్ని బాబా చెయ్యమని పని చెయ్యకుండా విడిచిపెట్టేయడం కాదు, మన ప్రయత్నం మనం చేసి ఫలితాన్ని ఆయనకి విడిచిపెట్టాలి. ఇప్పుడు ఒక తండ్రిగా, ఒక భర్తగా, ఒక కొడుకుగా, ఒక సోదరుడిగా నాకు కొన్ని బాధ్యతలు ఉంటాయి, అవన్నీ నూటికి నూరు పాళ్ళు చెయ్యాలి, ఫలితం మాత్రం ఆయనకు విడిచిపెట్టేయాలి. ఇవన్నీ చేయకుండా బాబా అన్నీ విడిచిపెట్టేయమన్నాడండి అంటే అది తప్పు. ఫలితం ఆయనకు విడిచిపెట్టేయాలి, డ్యూటీ మాత్రం మనం చెయ్యవలసినది. డోంట్ షర్క్ యువర్ రెస్పాన్సిబిలిటీస్ అంటే అర్థము నీ విద్యుక్త ధర్మమును నీవు తప్పించుకొనవద్దు అంటే దాని అర్థం ఇది చేయడమే మనం. దట్ వాజ్ నాట్ మై ఆబ్జెక్టివ్. అది నాకు అవసరం లేదు, అది ఆ పని అవుతుందా అవదా నాకు సంబంధించిన పని కాదు. అది ఇట్ వాజ్ జస్ట్ టు ఫాలో వాట్ ఈ సెడ్. ఆయన ఏం చెప్పాడో అది చేయడం, ఇంకా నాకేం తెలియదు. వెన్ వి లెఫ్ట్ మంజలి మీమ్ అండ్ కేమ్ టు మేరవా ఎట్ ద టైమ్ ఐ హ్యాడ్ నాట్ ఈవెన్ స్టార్టెడ్ మై బిజినెస్. బాబా మంజలి మీమ్లో ఉన్నారు తెలుసు కదండి, ఏ సంవత్సరం అది? 1922-23 ఏడాది పాటు అక్కడ ఉన్నారు మంజలి మీములో. మంజలి మీములో ఈ సరోజ్ కూడా అక్కడ ఉంటూ ఉండేవాడు. అక్కడి నుంచి మేరాబాద్ వచ్చి 1923 ఏప్రిల్ ఆయన ఉండడం మొదలుపెట్టాడు. పాపం సరోజ్ ఇంకా వ్యాపారం మొదలుపెట్టలేదు, ఆటోమొబైల్ గ్యారేజ్ ఉండేది అతనికి. అట్ ద టైమ్ ఐ హ్యాడ్ నాట్ ఈవెన్ స్టార్టెడ్ మై బిజినెస్, ఇంకా పూర్తిగా వ్యాపారం మొదలుపెట్టాడు. బాబా సెడ్ ఒకరోజు బాబా పిలిచాడు ఇదే టైంలో, ఐ వాంట్ 3 lakhs rupees. 3 lakhs కావాలి నాకు, ఆశ్రమం ప్రారంభిస్తున్నాను మేరాబాద్లో. ఎప్పుడు ఇది? 1923. 3 lakh rupees అంటే ఇప్పుడు ఎంత ఉంటుంది సార్ మనీ వాల్యూ ప్రకారం? 300 crore 3000 crore ఉంటుంది అది మనీ వాల్యూ ప్రకారం. ఐ సెడ్ దెన్ బాబా ఐ విల్ గివ్ ఇట్ టు యూ. అయితే బాబా నీకు ఇచ్చేస్తాను నేను, తప్పకుండా ఇస్తానన్నాడు. డబ్బు కావాలి అని బాబా అనగానే ఇతను ఇమ్మను కూడా బాబా అనలేదు, నాకు 3 lakh అవసరం ఉంది అని అన్నారు. అయితే నేను ఇచ్చేస్తాను బాబా అన్నాడు. ఐ మేడ్ అవుట్ ఇచ్ ఇట్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఎంఎస్ ఇరానీ 3 lakh rupees. వెంటనే జేబులోంచి చెక్ తీసి ఆ చెక్కు రాసేశాడు 3 lakh rupees ఎవరికి? ఎంఎస్ ఇరానీకి అని బాబా చేతులు పెట్టేశాడు. బాబా హియర్ ఇస్ ద చెక్, ఇదిగో బాబా చెక్కు అని ఇచ్చేసాడు. యు ఆర్ గాడ్, యు గెట్ ఇట్ క్యాష్ ఫ్రమ్ ద బ్యాంక్. నువ్వు దేవుడు. ఇంకా అప్పుడు బాబా అవతారుడు అని చెప్పలేదు, ఇది 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 మనం అంటూ ఉన్నాం. కానీ 1923 సంవత్సరంలోనే సరోజ్ అంటున్నాడు నువ్వు దేవుడివి, అది నీకు కాకపోతే
ఇంక ఎవరికి ఇస్తాను అని ఇచ్చేశాను. తర్వాత బంధువులందరూ అతన్ని మందలించారట. ఏమిటి నీ వయసు ఎంత, నీ కుటుంబం ఏమిటి, నీ వ్యాపారం ఏమిటి, ఎలా బతుకుతావు, ఇలా డబ్బులు ఇచ్చేస్తే అంటే అతను చెప్పాడు, అడిగింది దేవుడు. సో ఈ డబ్బు యొక్క విలువ ఆయనకి తెలిసినట్లుగా ఇంకెవరికీ తెలియదు ఈ ప్రపంచంలో. అంటే అది ఒబీడియన్స్ అంటే మనం అర్థం చేసుకోవాల్సింది. అంటే మనము ఇవన్నీ ఏంటంటే మనం ఎంతవరకు ఉన్నాము, మనం ఎవరికి వాడే గేజ్ చేసుకోవచ్చు. మనం బాబా ప్రేమికుడిగా చాలామని అయిపోతూ ఉన్నాం, చెప్తూ ఉంటాం మనం. ఏమక్కర్లేదండి మనకి, మనకంతా ఇప్పటికే తెలుసుకోవలసిందంతా తెలుసుకున్నాము అని అనుకుంటూ అజ్ఞానంలో గడుపుతూ ఉన్నాము. ఏమి తెలిసింది మనకి, ఆయన ఉన్న ఆస్తిలో 300,000 ఇచ్చాడు, మనం ఎంత శాతము మనము ఆయనకి ఇవ్వగలుగుతూ ఉన్నాము. అయితే బాబా నీకు ఉన్నదంతా ఇచ్చామని బాబా ఎప్పుడు చెప్పలేదు, కానీ అతనికి మాత్రం ఆ అదృష్టం ఇచ్చాడు. ఎందుకంటే అందరి దగ్గరే తీసుకోడు బాబా, చాలా అనేక పర్యాయాలు ఆయన రుజువు చేశాడు. అలాగే మణి బాబా చెప్పిన ఒక విషయాన్ని ఇలా చెప్తోంది. వన్ డే ఎ పర్ఫెక్ట్ మాస్టర్ టోల్డ్ ఎ డిసైపుల్ టు టేక్ ఏ జాబ్ టు డూ సమ్ సర్వీస్. ఒక సద్గురు ఉండేవాడు, అతని శిష్యుడిని ఒకని పిలిచి ఇదిగో ఫలానా ఉద్యోగం చెయ్యరా నువ్వు అని ఒక పని అప్పచెప్పాడు. ద నెక్స్ట్ డే హీ టోల్డ్ హిమ్, మర్నాడు మళ్ళీ వాడిని పిలిచాడు, డోంట్ డూ ఎనీ వర్క్, డోంట్ టేక్ ఏ జాబ్, ఏ పని చేయకు, నీకు ఏం ఉద్యోగం వద్దు, ఏం వద్దు అసలు. ద థర్డ్ డే ద డిసైపుల్ వాజ్ టోల్డ్ టు అరేంజ్ టు గెట్ మ్యారీడ్, మూడో రోజు మళ్ళీ వీని పిలిచాడు, నువ్వు పెళ్లి చేసేసుకోవై అని చెప్పాడు. అండ్ ఫోర్త్ డే ది మాస్టర్ సెడ్, డోంట్ మ్యారీ, మళ్ళీ నాలుగో రోజు పిలిచి నువ్వు పెళ్లి చేసుకోవద్దు, పెళ్లి కనుక చేసేసుకున్నావు కనుక అన్నాడు. ద డిసైపుల్ గాట్ కన్ఫ్యూజ్డ్ అండ్ ఆస్క్డ్, వాడికి ఏం అర్థం కాలేదు, ఏం చెప్తున్నాడు ఇలా అడిగాడు. బట్ వై డూ యూ కీప్ వాంటింగ్ మీ టు డూ అండూ టు అండూ ఎవ్రీథింగ్ యు ఆర్డర్డ్ మీ టు డూ, ముందు చేయమంటావు మర్నాడు వద్దంటావు, ముందు చేయమంటావు మర్నాడు వద్దంటావు, ఎందుకు ఇలా చెప్తూ ఉన్నావు. వాట్ యు అండర్స్టాండ్ యాజ్ డూయింగ్ ఈజ్ ఇన్ ఫ్యాక్ట్ అన్డూయింగ్, ఎవ్రీథింగ్ దట్ యు డూ బై యువర్ ఓన్ విల్ ఈజ్ అన్డూయింగ్, ఎవ్రీథింగ్ దట్ యు డూ అండ్ అన్డూ బై మై విల్ ఈజ్ రియల్ డూయింగ్. ఇప్పుడు ఆ గురువు చెప్పాడట, నీవు సంకల్పించుకుని నీ ఇచ్ఛ ప్రకారము నువ్వు ఏది చేసినా నువ్వు అది కొరగానిది చేసినట్లే లెక్క, అంటే ఏమి చెయ్యనట్టే లెక్క, కానీ నా ఆజ్ఞ ప్రకారము నువ్వు చేసినా చెయ్యకపోయినా కూడా అది నిజంగా చేయడంతో సమానము. అలాగే నాకు ఒకటి జ్ఞాపకం వచ్చింది, నవజీవనానికి బాబా వెళ్ళిపోతూ ఉన్నారు, చాలా గంభీరమైన ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ముందు స్త్రీలకి చెప్పొద్దన్నారు బాబా, చెప్పలేదు, ఒక్క మెహ్రాకి చెప్పారు. మెహ్రాబాద్లో ఆ మెహర్ రిట్రీట్ బిల్డింగ్ ఉంది చూడండి, దానిలో సమావేశం పెట్టారు ఒకనాడు పొద్దుట, ఆడవాళ్ళందరినీ రమ్మన్నారు, అందరూ సమావేశం అయ్యారు. బాబా సడన్ గా డిక్లేర్ చేశారు, మెహ్రా చెప్తోంది బాబా ఇలా అంటున్నారు, నేను ఏది చెప్పినా మీరు 100కి 100 పాళ్ళు అంగీకరించడానికి రెడీగా ఉండాలి, రెడీనా అన్నారు. అందరూ చెయ్యెత్తేసారు, కురుషద్ చెయ్యెత్తలేదు. బాబా చాలా నిర్ఘాంతపోయారు, అరే నా కురుషద్, నా కురుషద్దేనే చెయ్యెత్తడం లేదు అంటే ఏడుస్తుంది. మెహ్రాతో అంది, మెహ్రా వెళ్ళింది, అరే మెహ్రా బాధపడుతూ అంది, అరే అదేంటంటే ఏదో బాబా చేస్తున్నాడు, నాకు భయంగా ఉంది, ఈయనేదో ప్రమాదం చేస్తాడు, అందుకనే మన అందరినీ ఒప్పుకోమంటున్నాడు. వద్దు వద్దు నాకేదో సిక్స్త్ సెన్స్ చెప్తోంది అని అప్పుడు బాబా చెప్పారు, నవజీవనానికి మిమ్మల్ని అందరినీ తీసుకెళ్ళటం లేదు, ఫరెవర్ శాశ్వతంగా మీరు మళ్ళీ నన్ను చూడకపోవచ్చు అని చేత ఇద్దరు ముగ్గురు వస్తూ ఉన్నారు, మిగిలిన వాళ్ళంతా డ్యూటీలు వేసేశారు. దాదాచాంజీ అర్నవాజ్ దాదాచాంజీ వాళ్ళ ఇంట్లో 10 మంది ఉండమన్నారు, ఇంకొక ఉద్యోగం చేయమన్నారు, ఇంకొక నీదన్నారు, ఇలా డ్యూటీలు వేసేశారు. ఏడుస్తూ ఉన్నారు అందరు. సరే అప్పుడు బాబా అన్నారు, మీరందరూ నేను ఏది చెప్పినా రెడీగా ఉన్నారా, మళ్ళీ అవును బాబా అన్నారు. అయితే కొంతమందిని పిలిచి పెళ్లి చేసుకుంటేనే నీకు మంచిది అని నేను అనుకున్నాను అనుకో, ఒక లెపర్సీ వచ్చిన వాడిని పెళ్లి చేసుకోమంటాను, నిజాయితీగా నువ్వు రెడీగా ఉన్నావా నేను అనొచ్చు. వాళ్ళు కళ్ళు మూసుకొని బాబాకు ప్రార్థన చేసి రెడీ బాబా అంటే ఆ విధేయత అంటే అది హయ్యెస్ట్ అంటారు. ఎందుకంటే నిజంగా బాబా అనొచ్చు, ఆయన చెప్పాడు నేను ఏదైనా అనొచ్చు, ఒక లెపరసీ వచ్చిన వాడిని పెళ్లి చేసుకొని వాడికి సేవ చేయి అనొచ్చు నేను, నువ్వు రెడీయా, రెడీ అన్నట్టు ఆలోచించుకుని చెప్పమంటా. అంటే అది న్యూ లీఫ్ పెద్ద పుస్తకం, తర్వాత చదువుదాం మనం ఒకసారి. బావుజీ వీళ్ళు పడినటువంటి ఆ మథనం అది ఎంత భయంకరంగా ఉంటుంది మనకు తెలియవు ఇవన్నీ కూడా.
మనం మామూలుగా ఏదో బాబా బిచ్చమెత్తుకున్నాడు, ఇదే తెలుసు. న్యూ లైఫ్ అని బాబుజీ చాలా పెద్ద పుస్తకం రాశారన్నమాట. న్యూ లైఫ్, బాబాస్ మేహర్ బాబాస్ న్యూ లైఫ్, దాన్ని చాలా డీటెయిల్గా రాశాడనమాట. అంటే మనకు తెలియని విషయాలు ఇవన్నీ. అలాగే మణి కూడా చెప్తుంది అనమాట ఒక చోట, ఒక ఊరు బయలుదేరేవాళ్ళం ఉదయం 7 6 నడిచి 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 దారిలో తింటే తిన్నాం లేకపోతే లేదు, సాయంత్రానికి 4 ఊరు వచ్చిందనికి ఇంకా ఆగిపోదాం, ఇక్కడ ఊరు వచ్చేసింది కదా అనేవారట బాబా. ఊరు రాకపోతే 6 నడిచిపోతాయి. ఆవిడ చెప్తుంది అనమాట మణి, ఇంటర్వ్యూ చేస్తుంది ఒక ఆస్ట్రేలియా అమ్మాయి, ఆవిడతోటి మాట్లాడుతూ వెళ్ళగానే మొట్టమొదట బాబా ఆడవాళ్ళని మమ్మల్ని 4 పిలిచేసేవారు పక్కకి, బాత్రూమ్కి వెళ్ళడానికి ఎక్కడైనా ప్లేస్ ఉందేమో మేము చూడాలి, మా డ్యూటీ అది. ఎందుకంటే ఆడవాళ్ళకి మాత్రమే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, మగవాళ్ళు ఎవరు పట్టించుకోరేవారిని బాబా పిలిచేవారు, పోయి చూసిరమ్మనేవారు. మాలో ఒకడు వెళ్ళి దూరంగా ఎక్కడ మరుగుండో చూసొచ్చేవాళ్ళము. అప్పుడు మాకు వాటాలు వేసి ఇద్దరిని పంపించేవారు. మేమందరూ శుభ్రంగా తయారైన తర్వాత అప్పుడు మగవాళ్ళ సైడ్ బాబా వెళ్ళిపోయి, ఇది ప్రతిరోజు ప్రతి ఆగిన చోటల్లా బాబా చేస్తుంది. అంటే అక్కడ అవతార పురుషుడు ఒక స్త్రీలతో స్త్రీగా ఎలా కలిసిపోతాడు, పురుషులతో పురుషుడిగా ఎలా కలిసిపోతాడు, పిల్లలతో పిల్లలుగా ఎలా కలిసిపోతాడు అనేది అనుభవం. మెహరాబాదులో ఎన్నో ఏళ్ళుగా ఉన్నప్పటికీ, మెహరాజాదులో ఉన్నప్పటికీ బాబా రూమ్ వేరు, మిగిలిన వాళ్ళు వేరు. కానీ నవజీవనంలో ఆయనతో పాటే తినేవారు, ఆయనతో పాటే స్నానం చేసేవారు, ఆయనతో పాటే కలిసి తిరుగుతూ ఉండేవారు. ఆ అవకాశం ఇవ్వడానికే నవజీవనం పెట్టాడేమో, బాబాతో ప్రతి క్షణము వాళ్ళు కలిసే ఉన్నారు వాళ్ళు. సో బాబా ఎక్కడికక్కడ చెప్తూ ఉండేవారు, మేరాకి మోషన్స్ అవుతున్నాయి జాగ్రత్త అనేవారు అని. మళ్ళీ దారి కొడుక్కి ఆవిడకి మరుగుండేలాగా చూడమనేవారు ఇవన్నీ. మగవాళ్ళకి ఎవరికి తెలియకూడదు, ఎందుకని మగవాళ్ళంతా దూరంగా కొంత గ్యాప్ పెట్టి ముందు నడుస్తూ ఉండేవారు, వీళ్ళంతా లేడీస్ వెనకాల ఉండేవారు. ఇలాగ ఇవన్నీ ఆయన చూసుకుంటూ చేసుకుంటూ ఉండేవారు. ఇలాంటివి ఎన్నో డీటెయిల్స్ ఉన్నాయన్నమాట మనకి. మనం తెలుసును అనుకున్నాయి, తెలియని చాలా ఉన్నాయి, ఇవన్నీ చాలా వివరాలు మనం తర్వాత చదువుకుందాం. కిట్టి దేవి చెప్పిన మాట, వన్ డే డ్యూరింగ్ ద బ్లూ బస్ టూర్ బాబా హ్యాడ్ గివెన్ అవుట్ లంచెస్ కన్సిస్టింగ్ ఆఫ్ శాండ్విచెస్ టు ఆల్ విమెన్. బ్లూ బస్ చూసాం కదండి, మెహరాజాదలో ఉంది, 30 ఎక్కేవారట ఒక్కొక్కగా. దానిలో సరే ఇలా యాత్రలు చేస్తూ ఉండగా శాండ్విచ్లు రొట్టెలు మధ్యలో ఏదో పెట్టి తినడానికి బాబా అందరికీ ఇచ్చారు. ఎట్ నూన్ ద స్టాప్ ది బస్ అండ్ బాబా ఘాట్. ఒకరోజు మెట్ట మధ్యాహ్నం బస్సు ఆఫ్ అన్నారు బాబా. బాబా బస్సులోంచి బయటకు వచ్చారు, ఎందుకంటే బాబా చెప్పే వరకు బస్సులోంచి అందరూ రాకూడదు, ఎందుకంటే వచ్చేరంటే ఎక్కడం కష్టం, ఎక్కితే దిగడం కష్టం, ఇంతమంది జనం అంతా. బాబా మెట్ట మధ్యాహ్నం బయటకు వచ్చారు. అండ్ ఈచ్ వన్ హ్యాడ్ హీజ్ లంచ్ యాజ్ హీ విష్డ్, అందరినీ తినేయమన్నారు, ఈ శాండ్విచ్లు ఇవో తినేశారు. ఇట్ హ్యాపెండ్ దట్ కిట్టి వాజ్ సిట్టింగ్ బై డాక్టర్ డాంకిన్. కిట్టి దేవి డాక్టర్ డాంకిన్ పక్కన కూర్చుని ఉంది ఆ బస్సులో. అండ్ వెన్ టేకింగ్ అవుట్ హెర్ శాండ్విచ్ షీ నోటీస్డ్ దట్ హీ డిడ్ నాట్ హ్యావ్ వన్. ఆవిడ పాపం తినడానికని శాండ్విచ్ తీసుకుంది కిట్టి దేవి, కానీ పక్కనే డాన్ స్టీవెన్స్ ఉన్నారు, వాడి చేతిలో ఏమీ లేదు. ఈవిడ గమనించింది, అరే నేను తినేస్తున్నాను వాడికి ఏమీ లేదు అని చూసింది ఆవిడ. ఆఫ్టర్ ఆస్కింగ్ వేర్ హీ శాండ్విచ్ వాజ్ అండ్ ఈజ్ రిప్లైయింగ్ దట్ హీ హాడ్ నన్, షీ గేవ్ హాఫ్ ఆఫ్ హెర్ టు హిమ్. అడిగింది పాపం, ఏదిరా బాబా నీ శాండ్విచ్ ఏదని అడిగింది, నాకేమి ఇవ్వలేదు బాబా అన్నాడు. పాపం ఇది కట్ చేసి సగం వాడికి ఇచ్చి నువ్వు తిను అంది. దెన్ బాబా రిటర్న్ టు ద బస్, హీ ఆస్క్డ్ డాన్ ఇఫ్ యూ ఆర్ ఈటెన్. లోపలికి బాబా బస్ ఎక్కేశారు, డాన్ స్టీవెన్స్కి తిరిగి నువ్వు తిన్నావా అని అడిగారు. తిన్నాను అన్నాడు. వేర్ డిడ్ యూ గెట్ దట్, ఎక్కడి నుంచి వచ్చింది, నేను ఇవ్వలేదు కదా, ఎక్కడి నుంచి వచ్చింది ఆ శాండ్విచ్ అన్నాడు. కిట్టి షేర్డ్ హెర్ శాండ్విచ్ విత్ మీ, కిట్టి దేవి ఆవిడ రొట్టె సగం తీసి నాకు పెట్టింది బాబా అన్నాడు. వేరే పన్ బాబా టర్న్ టు కిట్టి విత్ ఆల్ ది లయన్ ఇన్ హిమ్ అండ్ సెడ్ దట్ హీ హెడ్ గివెన్ దేర్ శాండ్విచ్ టు హెర్, హీ హెడ్ గివెన్ దట్ శాండ్విచ్ టు హెర్ టు ఈట్ అండ్ పర్పస్లీ హెడ్ గివెన్ నథింగ్ టు డాంకిన్ బికాస్ హీ హ్యాడ్ వర్క్ టు డూ విత్ డాంక్. ఆయనలో ఉన్న సింహం ఒక్కసారి బయటకు దూకినట్టుగా ఆవిడకి తిరిగి బాబా అన్నారట, వాడితో నాకు బోలెడి పని ఉంది, అందుకని వాడికి ఏమి పెట్టలేదు నిన్ను, నిన్ను తిను అని నీకు ఇస్తే నాకేమీ తెలియదు అనుకోని నువ్వు వాడికి ఇచ్చి నా పని అంతా పాడి తెచ్చావమ్మా, వాడితో నాకు పని ఉంది అందుకని వాడికి నేను తినడానికి ఏమీ ఇవ్వలేదు. ఎట్ ఎనదర్ టైమ్ డ్యూరింగ్ ది బ్లూ బస్ టూర్ బాబా ఆసర్ కిట్టి టు సిట్ విత్ హిమ్. మరొకసారి ఈ బస్సులో వెళుతూ ఉండగా కిట్టి దేవిని పిలిచి నా పక్కన కూర్చో అన్నారు. ఎట్ సమ్ మూమెంట్ వెన్ బాబా హ్యాడ్ గాన్ ఆఫ్ ఫర్ ఎ బిట్ కిట్టి సా సమ్ వన్ హూ హెడ్ నాట్ సాట్ విత్ బాబా ఎట్ అండ్ లాంగ్ టు డూ సో.
సరే కాసేపు కూర్చున్న తర్వాత బాబా మరి నిద్రలో జారిపోయారు లేకపోతే ఎక్కడున్నారు? ఈవిడ అనుకున్నారే నేను ఇందాక నుంచి కూర్చుంటున్నాను, పాపం వాడు ఎప్పుడు కూర్చోలేదు, 2 రోజులు బట్టి వాడిని కొంచెం కూర్చొనిస్తే బాగుంటుంది కదా అని ఆవిడకి ఆలోచన వచ్చింది. కిటిసే హావ్ బిన్ సిట్టింగ్ విత్ బాబా ఇన్ ఎ లాట్, సో వై డోంట్ యూ సిట్ హియర్ నౌ అండ్ చేంజ్ యర్ సీట్ విత్ ఎ పర్సన్. చాలాసేపు నుంచి కూర్చున్నాను కదా, రా నువ్వు కూర్చో కాసేపు బాబా పక్కన అని సీట్ మారింది ఆవిడ. అపాన్ రిటర్నింగ్ బాబా సీట్ దగ్గరికి వచ్చారు, అంటే బాబా బయటికి ఎక్కడికి వెళ్ళారు. బాబా టోల్డ్ కిట్టి ఫోర్సబ్లీ, ఐ డు నాట్ ఆస్క్ యూ టు సిట్ విత్ మీ బికాజ్ ఐ లైక్ యూ బెటర్, అంటే నువ్వంటే నాకు మిగిలిన వాళ్ళకంటే చాలా ఇష్టం అనుకుని నిన్ను పిలిచి కూర్చోబెట్టాను అనుకుంటున్నావు, బట్ బికాజ్ ఐ హ్యావ్ వర్క్ టు డూ విత్ యూ, నా పక్కన కూర్చోవాలంటే నీతో నేను ఏదో చెయ్యాల్సిన పని ఉంటేనే, లేకపోతే అంత సులభము కాదు అని మందలించారు. బాబా ఉదయమే చదివాను ఒక విషయం, బాబా చుట్టూ కూర్చుని ఉన్నారు అందరూ, సడన్గా ఇరి చూశాడు బాబా చెయ్యి మీద ఒక చీమ ఇలా పాకుతూ ఇలా చొక్కా మీదకి వెళ్తుంది. గబుక్కుని ఇరిచి లేచి వెళితే బాబా ముట్టుకోవద్దన్నారు, ముట్టుకోవద్దు దాన్ని అలా ఉంచి అన్నారు, దీనికి నెక్స్ట్ జన్మ మానవ జన్మ ఇచ్చేస్తున్నాను. అంటే ఆయనతో టచ్ అంత ఇంపార్టెంట్ విషయం, అది ఇంకొకరికి దానం చేసేది అది కాదు.